కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఈ మేదరమెట్ల సభా ప్రాంగణం దగ్గరే ఉన్నారు. శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి, చూస్తున్నావు లక్షలాదిగా తరలి వస్తున్నారు. కేవలం కార్యకర్తలని సమాయత్తం చేయడానికి నిర్వహించే సభలకే ఇంతమంది వస్తున్న పరిస్థితి. వేరాజ్ ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ అంటూ బాక్సులు ఇచ్చినా కూడా జనాలు రావట్లేదు. ఏపీ అంతా ఎటువైపు ఉంది అని చాటి చెప్తున్నాయి సిద్ధం సభలు. ఎస్ బిందు, రాజకీయాల్లో ఒక ప్రకంపన సృష్టించిన పరిస్థితి ఎందుకంటే ఉంది. ఈ సిద్ధం సభలు అయితే ఇటు భీమిలి కానీ, రాప్తాడు కానీ, ఏలూరు కానీ ఒకదానికి మించి ఒకటి సభలో మంచి రెస్పాన్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినట్టు పరిస్థితి ఉంది సిద్ధం సభలకి. ఎందుకంటే పెద్ద ఎత్తున సహజంగా ఒక మహాసభ పెట్టినప్పుడు ఆ సభకి పెద్ద ఎత్తున జనాలను తరలించే కార్యక్రమం జరుగుతుంది. ఎంత తరలించినప్పటికీ అందులో సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. కానీ ఇక్కడ సిద్ధం సభకి మాత్రం పెద్ద ఎత్తున జనం తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇది నాలుగు జిల్లాలకి కూడలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సిద్ధం సభ నిర్వహిస్తుంది. ఇటు పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి, అలాగే చిత్తూరు నుంచి అటు తిరుపతి నుంచి, నెల్లూరు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు దీనికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నారు, దాదాపు 15 లక్షల పైగా ఈ సభలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. చూడొచ్చు మనం సభా ప్రాంగణం మొత్తం కూడా ఒకసారిగా సర్వాంగ శుద్ధంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా మొత్తం కింద కార్పెట్స్, గ్రీన్ కార్పెట్స్ పరిచి ఎటువంటి చాలా హ్యాపీగా అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి సభను ఎంజాయ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూసి తరించి పోవాలని ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రతి క్యాబిన్కి, 2-3 క్యాబిన్లకు ఒకటి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ముందుకు ఉన్నటువంటి ర్యాంప్కి దాదాపు 300 అడుగులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. జన పబ్లిక్కి, ఆ కార్యకర్తలకి అభివాదం చేస్తూ ఆయన అక్కడికి 300 మీటర్ల వరకు, 300 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా కోలాహలంగా, ఆనందంగా, చాలా కేరింతలు కొడుతూ కార్యకర్తలు సిద్ధం సభల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పటివరకు 3 సిద్ధం సభలు చూసాం. కానీ వాటికి మించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సిద్ధం సభ నిర్వహించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్టుగానే భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 15 లక్షల పైగా జనం వస్తున్న నేపథ్యంలో, అది కూడా జాతీయ రహదానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పవచ్చు. దానికి తగినట్టు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దాదాపు ఇప్పుడు 100 ఎకరాల్లో మొదట సభా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ దాన్ని 200 ఎకరాలకు విస్తరిస్తూ, ఎందుకంటే ఎస్టిమేషన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో రోజుకు రోజుకి యాక్సెప్టెన్స్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, పబ్లిక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో దానికి తగినట్టుగా 200 ఎకరాల వరకు దాన్ని పెంచుకుంటూ పోయి సభా ప్రాంగణాన్ని ప్రిపేర్ చేశారు. అలాగే దీనికి తగినట్టుగా ఏర్పాటు దాదాపు 28 ప్లేసుల్లో ట్రాఫిక్ పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేసులు కూడా ఐడెంటిఫై చేసి దానికి తగినట్టుగా ఇక్కడికి సిద్ధం సభకు వచ్చే వాహనాలన్నింటినీ కూడా వాటికి ఏర్పాటు చేశారు. దాదాపు 300కు పైగా ఎకరాల్లో ట్రాఫిక్కే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ డ్రైవర్స్ని కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండి చేశారు. దాదాపు ఈ సభకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి దాదాపు 4,500 మంది పోలీసులు కూడా ఈ సభలో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా కాపాడేందుకు వాళ్ళందరూ కూడా అహర్నిశలు శ్రమించబోతున్నారు. ఓకే ఓకే శ్రీనివాస్. సో ప్రస్తుతం మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా 100 ఎకరాల పైన ఏదైతే ప్రాంగణం ఏర్పాటు చేశారో అక్కడ అన్ని చోట్ల నుంచి ప్రస్తుతం రిపోర్ట్స్ అందించిన పరిస్థితి. భారీ ఎత్తున రేపు ఇక్కడికి తరలి రాబోతున్నట్టుగా కూడా మా కరెస్పాండెంట్స్ రిపోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం తాడేపల్లి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఈ టూర్ ఏ విధంగా ఉండబోతోంది, మేదరమెట్లలో ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, సీఎం ప్రసంగం కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి, రవీందర్తో మాట్లాడదాం. రవీందర్ చెప్పండి, గత 3 సభల్లో చాలా హాట్ కామెంట్స్ చేశారు సీఎం, సూటిగా తగిలిన పరిస్థితి. సో రేపేం మాట్లాడతారు సీఎం అనేది కూడా ఒక సస్పెన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈగర్గా. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి సిద్ధం సభలు ఒక ఎత్తు అయితే రేపు జరగబోతున్న మరో చివరి సిద్ధం సభ ఇంకొక ఎత్తుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వరకు మనం చూస్తూ ఉన్నాం బీజేపీతో కూడా, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ఒక క్లారిటీ కూడా వచ్చే నేపథ్యంలో తీవ్రమైన రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దీనికి ఎదురుపడి మనం ఏ విధంగా యుద్ధం చేయబోతున్నాం అనేది రేపు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేదరమెట్ల సభలో కూడా చెప్పబోతున్నారు. కార్యకర్తలందరం కూడా సన్నద్ధం చేసే దిశగా ఆయన
ఆయన ప్రసంగం ఉండబోతుంది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ప్రసంగాలు చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు కనుక చూస్తే ఈ రేపటి నుంచి ఈ సిద్ధం సభలు రేపు పూర్తయిపోతున్నాయి. ఇప్పటివరకు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా సిద్ధం పేరుతోటి పెద్ద ఎత్తున హోర్డింగ్లు కనిపించాయి, ఫ్లెక్సీలు కనిపించాయి. అయితే రేపటి తర్వాత నుంచి దాదాపుగా ఈ సిద్ధం సభలు కూడా పూర్తవుతున్నాయి కాబట్టి ఈ హోర్డింగ్లు ఏవి కనిపించవు. కానీ మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఒక ప్రచారాన్ని కూడా ఏర్పాటు చేసింది. అదంతా కూడా ఆరు వర్గాలకు సంబంధించి అంటే నా కళ పేరుతోటి ఒక ప్రచారాన్ని రేపు సాయంత్రం నుంచి మళ్ళీ రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు ప్రధానంగా ఆరు వర్గాలను ఇందులో తీసుకోవడం జరిగింది. రైతుల కళ నా కళ అంటూ అంటే రైతులు ఇప్పటివరకు ఏమైతే కోరుకుంటున్నారో ఆ కళని జగన్ నెరవేర్చబోతున్నారు కాబట్టి ఆ కళ రైతుల కళ జగన్ కళ అన్న కోణంలో ఈ విధంగా తీసుకుంటే మొత్తం ఆరు వర్గాలకు సంబంధించి విద్యార్థుల కళ నా కళ, అట్లాగే యువత కళ నా కళ, అవతాతల కళ జగన్ అన్న కళ అంటూ ఇట్లా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆరు వర్గాలకు సంబంధించినటువంటి పోస్టర్లు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. రేపు పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేదరమెట్ల సభలో దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం అంటే ఎల్లుండి నుంచి ఎక్కడ చూసిన రాష్ట్రంలో ఈ ప్రచారం కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరగబోతున్నటువంటి సభ సంబంధించి చూస్తే కనుక ఆరు జిల్లాల పరిధిలో అంటే ఉమ్మడి మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో గుంటూరు, అట్లాగే ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం పార్టీ అధినేత జగన్ అక్కడ చేరుకోబోతున్నారు. ఆయన చెప్పబోతున్నటువంటి ప్రసంగాలు మాటలు ఏమి ఉండబోతున్నాయనే ఒక ఆసక్తి అయితే అందులో కనిపిస్తుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.